కాపు జేఏసి నాయకత్వంలో జరిగే కార్యక్రమాలకి జేఏసి నాయకత్వంలో కొనసాగుతున్న ఉద్యమానికి మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నది. ముందుగా ఒక మహనీయుణ్ణి మనం గౌరవించుకోవడం, స్మరించుకోవడం అనేది మనందరి కర్తవ్యం. కాపు సామాజిక వర్గంలోనే పుట్టిన ఒక్క కాపుల ప్రయోజనాల కోసమే కాకుండా మొత్తం పీడిత వర్గాలందరి ప్రయోజనాల కోసం, వాళ్ళ అస్తిత్వాన్ని, వాళ్ళ ఆత్మగౌరవాన్ని నిలబెట్టడం కోసం, ఆర్థికంగా వాళ్ళను ఉన్నత స్థానంలో తీసుకురావడం కోసం, రాజకీయంగా అన్ని పేద వర్గాలను బలోపేతం చేయడం కోసం తను జీవించినంతకాలం నిజాయితీగా నిర్దిష్టంగా శ్రమించిన, అందుకోసం పాటుపడ్డ మహనీయుడు మనకు పెద్దలు కీర్తిశేషులు వంగవీటి మోహన్ రంగారు గారు. ఆయనను స్మరించుకోవడం అనేది ఒక కాపులకే కాకుండా, ఆయనను గౌరవించుకోవడం అనేది ఒక కాపు వర్గానికే కాకుండా, దళితులు, గిరిజనులు, బలహీన వర్గాలు, పేదలు, ఏ వర్గంలో ఉన్నా కూడా అత్యంత అంచువేత గురైన వర్గాలందరూ ఆయనను స్మరించుకోవడం, ఆయన ఆశయాలకు అనుగుణంగా పాటుపడడం అనేది ఇప్పుడుండబడే నేతల, సామాజిక వర్గాల ఉద్యమకారులందరి ప్రధాన బాధ్యతగా, ప్రధాన కర్తవ్యంగా ఉండాలని మేము కోరుకుంటున్నాం. అందులో భాగంగా అనుసరించడానికి, ఆచరించడానికి మా వంతు మేము ప్రయత్నం చేస్తున్నాం. అదే సమయంలో మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ఈ తెలుగు నేల మీద 3 దశాబ్దాలుగా అత్యంత వెనుకబడ్డ ఒక మాదిగల పక్షాన, ఉపకులాల పక్షాన ఒక న్యాయమైన పోరాటాన్ని, తమ జాతికి జరిగిన అన్యాయాన్ని సరిదిద్దుకోవడం కోసం, తమకు రావాల్సిన న్యాయమైన వాట కోసం పోరాటం చేస్తుంది. తెలుగు నేలను ఎంఆర్పిఎస్ వచ్చినాక వివిధ సామాజికంగా చాలా వర్గాలు తమ హక్కుల కోసం, ఆత్మగౌరవం కోసం ఉద్యమాలు నిలబెట్టిన చరిత్ర ఉన్నది. కానీ అంతకు 2 దశాబ్దాల క్రితమే ఈ తెలుగు నేలను ఒక గొప్పగా ప్రభావితం చేసిన మహనీయుల్లో రంగా గారే చాలా కీలకమైన ప్రముఖ నేత. ఒక మాటలు చెప్పాలంటే ఆయన వ్యక్తిత్వం, ఆయన కమిట్మెంట్ను చూసి శత్రులు భయపడగలిగినారు. ఆయన ఏ రాజకీయంగా ఏ స్థానంలో ఉన్నాడో, ఎక్కడ ఉన్నాడో, అక్కడ ఉన్న వాళ్లకు ఈర్ష పుట్టే విధంగా తెలుగు నేలను ప్రభావితం చేశాడు. అదే సమయంలో ఆయన ఆశయాలకు తగ్గట్టుగా పోరాటం చేయడం అంటే పేదల పక్షాన నిర్దిష్టంగా ఉండి పోరాటం చేయడమే, సవాళ్ళు వచ్చినప్పుడు మడమ తిప్పకుండా పోరాటం చేయడమే మనం వంగవీటి మోహన్ రంగారావు గారికి ఇచ్చే నిజమైన నివాళులు. ఆ కోణంలో నేను ముందుకు సాగుతూ ఎంఆర్పిఎస్ తమ జాతి కోసమే కాకుండా సమాజంలో ఉండబడే పేదవర్గాలు చేసే ప్రతి పోరాటంలో భాగస్వామి అవుతుంటుంది. ఎవరు తమ జనాభా దామాష ప్రకారం అవకాశాలు కోలుకుంటారో, ఎవరు తమ జనాభా దామాష ప్రకారం రావాల్సిన హక్కుల కోసం పోరాటం చేస్తారో, వాళ్ళు ఏ సామాజిక వర్గమైనా వాళ్ళ పక్షాన ఎంఆర్పిఎస్ ఎప్పుడు నిలబడుతూ వస్తున్నది. ఈ నేపథ్యంలో నా కాపు జేఏసి ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్లో ఇప్పటికే ఎన్నో కార్యక్రమాలు తీసుకున్నది, ఎన్నో సమస్యల పరిష్కారం కోసం అందరినీ ఏకతాటికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నది. ఈ విషయంలో గత దశాబ్ద కాలం నుంచి, 2 దశాబ్దాల నుంచి ఎంతోమంది కాపు పెద్దలతో, కాపు నాయకులతో మేము సత్సంబంధాలు కొనసాగుతూ వస్తున్నాం. నా తమ్ముడు, నా సోదరుడు 2.5 దశాబ్దాల నుంచి కూడా ఎంఆర్పిఎస్ ఉద్యోగంకి చాలా అండదండలు అందించిన వ్యక్తి. తన మేధస్సుని, తనకుండబడే జ్ఞానాన్ని ఏదైతే ఉన్నదో, అవి పీడిత వర్గాల సమాజానికే కాకుండా టోటల్గా ఎంఆర్పిఎస్ కూడా ఆయన చేతునిచ్చిన తమ్ముడు. సోదరుడి ఇంటికి రావడం చాలా సంతోషంగా ఉన్నది.
నా జనార్దన్ తమ్ముడి ఇంటికి రావడం అనేది చాలా సంతోషంగా ఉండేది. పెద్దలందరినీ కలవడం చూడ సంతోషంగా ఉండేది. అదే సమయంలో కాపు జే సద్వరంలో ఏ సమస్యల పరిష్కారం కోసమైతే కార్యక్రమాలు జరుగుతాయో జరుగుతున్నాయో, ఏ సమస్యల పరిష్కారం జరగాలని పోరాటానికి సిద్ధమవుతున్నదో, అన్ని సందర్భాల్లోనూ ఎంఆర్పిఎస్ తోడుగా అండగా నిలబడుతుంది. అది కాపుకు సంబంధించిన అనుబంధ కులాలకు సంబంధించిన ప్రజల్లో ఉండబడే పేదరికాన్ని తొలగించడం కోసం కేటాయించే బడ్జెట్ ప్రతి సంవత్సరం 2,000 కోట్లు కేటాయించాలనే డిమాండ్ ఏదైతే ఉన్నదో, ఒక పరిపాలన 5 సంవత్సరాలు జరిగినప్పుడు సంవత్సరానికి 2,000 కోట్లు అంటే యావరేజ్గా 10,000 కోట్ల రూపాయలు. ఖచ్చితంగా పేదరికాన్ని తొలగించడం కోసం ఆ న్యాయమైన డిమాండ్ను అంగీకరించాల్సిన బాధ్యత ఏ ప్రభుత్వానికైనా ఉంటుంది, జగన్ మోహన్ గారి ప్రభుత్వం మీద కూడా ఉంటుంది. అట్లనే కాకుండా విద్యా ఉద్యోగ అవకాశాల్లో న్యాయం జరగాలంటే ప్రజెంట్ ఏదైతే అంతకుముందు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లో 5% రిజర్వేషన్లు ఖచ్చితంగా కేటాయించాలని నిర్ణయాలు జరిగినాయో, ఆ నిర్ణయాలను చట్టరూపం తీసుకొచ్చి నిర్దిష్టంగా అమలు చేయాల్సిన బాధ్యత కూడా ఖచ్చితంగా జగన్ మోహన్ గారి ప్రభుత్వం అనుకున్నది. దాంతోపాటు ఇంకా ఎవరి జనాభా ఎంతో వాస్తవ రూపంగా లెక్కలు రావాలంటే ఖచ్చితంగా కులగణన జరగాల్సిందే. కాపుల జనాభాకు అనుగుణంగా, కాపు అనుబంధ కులాల జనాభాకు అనుగుణంగా ఖచ్చితంగా రిజర్వేషన్ల శాతాన్ని భవిష్యత్తులో పెంచాల్సిందే. ఇట్లాంటి డిమాండ్లతో పాటు న్యాయమైన డిమాండ్లు నా కాపు చేయ సద్వరంలో నా సోదరులు జనార్దన్ గారి నేతృత్వంలో పెద్దలందరి క్రియాశీలకమైన భాగస్వామ్యంతో ఏ సమస్యలు అయితే ప్రభుత్వం ముందు పెడుతున్నారో వాటన్నిటికీ ఆ సమస్యల పరిష్కారానికి జరిగే ప్రతి ప్రయత్నంలో ఎంఆర్పిఎస్ తమ వంతు పాత్ర పోషిస్తుంది. అది సాధించుకునే పోరాటంలో భాగస్వామవుతుంది. అంతిమంగా కాపుల ఆకాంక్షకు అనుగుణంగా న్యాయమైన పోరాటంలో ప్రతి సందర్భంలో భాగస్వాములు అయ్యే బాధ్యత కూడా ఎంఆర్పిఎస్ తీసుకుంటుందని కూడా గుర్తు చేస్తూ, దీన్ని సవాళ్ళు ఎదురైనప్పుడు సమస్యలు ఎదురైనప్పుడు మడమ తిప్పకుండా పోరాటం చేయడమే అంతిమ పరిష్కారానికి దారితీస్తుంది. ఈ కోణంలో రంగా గారిని మరొకసారి స్మరించుకుంటూ ఆయన ఆశయాలకు అనుగుణంగానే అందరం కలిసి పాటుపడమే పేదరికం లేని, సామాజిక అసమానత లేని ఒక నూతన వ్యవస్థ నిర్మించుకోవడానికి దారితీస్తుంది. ఆ పోరాటంలో కాపు జేఎస్తో ఎంఆర్పిఎస్ కూడా భాగస్వామ్యం అవుతుందనే విషయం కూడా గుర్తు చేస్తున్నాను. ధన్యవాదాలు. భారతదేశంలోనే ఉద్యమానికి మారు పేరు మందాకృష్ణ మాదిగ గారు. వారు గత వారం క్రితం మనం ఏదైతే కాపు సమస్యల మీద రాష్ట్రవ్యాప్త నాయకత్వంతో కాపు చేసి సమావేశం ఏర్పాటు చేసుకున్నామో ఆ సమస్యల గురించి సమస్యలు తీరాలని, కాపులు గత 100 సంవత్సరాలుగా అనేక ఇబ్బందులు పడుతూ ఉన్నారు, కాపు జాతిని వర్గాలుగా విభజించి అనుబంధ విభాగాలను అడ్రస్ లేకుండా చేసి చిన్నాభిన్నం చేసిన పరిస్థితి ఉంది కాబట్టి కాపులు ఏ అంశాల మీద అయితే సమస్యల మీద అయితే రాజీ లేని పోరాటం చేస్తూ ఉన్నారో వారన్నింటికీ కూడా ఎంఆర్పిఎస్ పక్షాన తన వ్యక్తిగతంగా కానీ ఎంఆర్పిఎస్ పక్షాన కానీ ఆయన చేసే వివిధ పోరాటాల ద్వారా కానీ కాపులకి తన పూర్తి స్థాయి మద్దతునిచ్చిన సోదరులు పెద్దలు మందాకృష్ణ మాదిగ్ గారికి కాపు జేఏసీ పక్షాన, రాష్ట్ర నాయకత్వం పక్షాన, కాపుల పక్షాన ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను. వారు చేసిన పోరాటాలు ఈరోజు ఆరోగ్యశ్రీ ఉమ్మడి రాష్ట్రంలో కొనసాగుతుందంటే ఆ రోజు ఏదైతే చిన్నపిల్లల హృదయాలకు సంబంధించిన అంశంలో గుండె సమస్యలని ప్రజల్లో వెలుగులోకి తెచ్చి ఆ సమస్యల మీద హైదరాబాద్ దిగ్బంధనం చేసి ముందుకు తీసుకెళ్ళిన పరిస్థితుల్లో ఆ రోజు పెద్దలు గౌరవ ముఖ్యమంత్రి గారు రాజశేఖర రెడ్డి గారు దాన్ని ఆరోగ్యశ్రీగా మార్చి ప్రజలందరికీ సేవ చేసిన ఘనత చేయించిన ఘనత మందాకృష్ణ మాదిగ్ గారిది. అదేవిధంగా ఏబీసీడీ వర్గీకరణ అంశంలో భారతదేశంలో ఒక ప్రధానమంత్రిని తన వర్గీయులకు సంబంధించి ఆందోళన గత 30 సంవత్సరాలుగా తాను న్యాయమైన అంశాలతో శాంతియుతంగా ఉద్యమాన్ని ఏ విధంగా కొనసాగించారో ఆ ఉద్యమాన్ని
ప్రధానమంత్రి దాకా తీసుకెళ్ళి తద్వారా వారినే సాక్షాత్ హైదరాబాద్ తెచ్చి ఆ మీటింగ్లో హక్కున చేర్చుకుని మందాకృష్ణ గారు నా సోదరులు వారికి కోరిన కోరికలన్నీ కూడా తీరుస్తానని సాక్షాత్తు ప్రధానమంత్రి గారు ప్రకటించిన ఘనత అటువంటి ఉవ్వెత్తిన ఎగిసిన ఉద్యమం కొనసాగుతున్న ఉద్యమం సోదరులు మందాకృష్ణ గారు చేసే ఉద్యమం అటువంటి అగ్రనాయకులు ఉద్యమ నాయకులు స్ఫూర్తి మాకు ఆదర్శం వారు గతంలో ముందుగా ఏదైతే ఏబీసీడీ వర్గీకరణ ప్రారంభించే దశలో వారు చెప్పారు స్వర్గీయ మిరియాల వెంకట్రావు గారి పోరాట స్ఫూర్తి ఉద్యమ స్ఫూర్తి ఆ ఆదర్శంతో ఎంఆర్పిఎస్ని స్థాపించారని అది కొన్ని వందల సార్లు మేము చాలా సామాజిక సమావేశాల్లో మాట్లాడుకున్న పరిస్థితి ఉంది. ఆ అంశం కానీ పెద్దలు స్వర్గీయ వంగవీటి మోహన్ రంగా గారికి సంబంధించి అంశంలో పదే పదే ఏదైతే కాపు సామాజిక వర్గం ఇతర వర్గాలతో కంటే ఎక్కువ స్థాయిలో ఏబిసిడి వర్గీకరణ సభలో మారుమోగే పేరు మందాకృష్ణ గారి నోటి వెంట వచ్చే పేరు స్వర్గీయ వంగవీటి మోహన్ రంగా గారి పేరు వారికి మరొకసారి ధన్యవాదాలు తెలుపుతూ మేము చేసే ప్రతి అంశంలో ప్రతి ఉద్యమంలో కాపు సామాజిక వర్గానికి జరిగే ప్రతి ఇబ్బందుల్లో కూడా వారి తోడ్పాటును తీసుకుని కాపు జేఏసీగా రాష్ట్ర స్థాయిలో ముందుకెళ్తామని కాపులు భారతదేశంలో ఏ మారుమూల ప్రాంతంలో ఉన్నా వారి సంక్షేమం కోసం వారి కష్టనష్టాల్లో వారి సహాయ సహకారాలు తీసుకుని ముందుకు పోతామని చెప్పి స్పష్టం చేస్తూ మరొక్కసారి మందాకృష్ణ గారికి వారి యొక్క రాష్ట్ర బృందానికి ఏబిసిడి వర్గీకరణలో పాల్గొన్న ప్రతి ఒక్క నాయకుడికి ధన్యవాదాలు తెలుపుతూ వారు ఈరోజు మా వద్దకు వచ్చి మద్దతు తెలిపినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను.